ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే మకరం. ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. గురువు వృషభంలో పంచమ స్థానంలో, శనైశ్చరుడు ద్వితీయంలో కుంభంలో, రాహువు మీనంలో తృతీయ స్థానం, కేతువు కన్యలో నవమ స్థానం. వెరసి మకర రాశికి గ్రహగతులను బట్టి విచారించి చూడగా ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే పర్వాలేదు, ఏదో కొంత నయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడతారు, పోయిన సంవత్సరం పడ్డ ఇబ్బందులన్నీ ఈ సంవత్సరం దూరం అవుతాయి. మకర రాశి వారికి ఇతరుల విమర్శలకు లోనులవుతారు, స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు, పిల్లలకు సంతోషం కలిగించే పనులు చేస్తారు. నూతన వ్యక్తుల యొక్క విషయాల జోలికి ఎప్పుడూ కూడా వెళ్ళకండి. గొప్పవారి పరిచయాలతో చాలా కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు కొంత ఇబ్బంది పెట్టవచ్చు, డబ్బు అనేది పొదుపుగా వాడుకోండి, అప్పులు ఏమాత్రం చెయ్యకండి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి, డ్రైవింగ్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండవలసినటువంటి వ్యక్తులు ఈ సంవత్సరం మకర రాశి వారు కూడా. ఎందుకంటే ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా ఉంది. మీ మాట తీరు వ్యవహారం వల్ల సోదరులతో వైరం ఏర్పడుతుంది, కాబట్టి కొంత మౌనంగా ఉండటం అనేటువంటిది మంచిది. వ్యవసాయదారులకు పంటల లబ్ధి బాగుంటుంది, స్త్రీలకు గౌరవ పురస్కారాలు పెరుగుతాయి, రాజకీయ నాయకులు కష్టపడితే విజయాలను సాధించగలుగుతారు. కాబట్టి మకర రాశి వారికి గతం కంటే ఈ సంవత్సరం కొంత నయం అని మాత్రం చెప్పుకోవచ్చు. అందుకే ఈ మకర రాశి వారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య దర్శనం, స్తోత్రపారాయణం, గోసేవ, శివ సహస్రనామ స్తోత్ర పారాయణం, సుందరకాండ పారాయణం ఇవన్నీ కూడా చేస్తే చాలా బాగుంటుంది మకర రాశి వారికి.